ఏ ప్లేస్ ఈ మిషన్ తయారు చేసుకోవచ్చు అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆపరేటింగ్ విధానంలో దయచేసి అందరూ చివరి వరకు చూడవలసిందిగా కోరుతున్నాను. మనము 13x13 షీట్ పెట్టుకొని అలా షీట్ మనము డై మధ్యలో పెట్టుకొని కాల్తో అలా పుడికాలతో అలా తొక్కి కిందికి ప్రెస్ చేయాలి. 1-2 సెకండ్లు కంపల్సరీగా ఆగాలి. ఆగడం వలన మనకు ప్లేట్ అనుకున్న షేప్ కానీ అనుకున్న ఆకారం కానీ వస్తుంది. ఇప్పుడు లెగ్ తీసి మనం తయారు చేసిన ప్లేట్ ఏ విధంగా ఉంటుందో సర్కిల్ ప్లేట్ చాలా నీట్గా వచ్చింది, చాలా క్లోజ్ అప్ చాలా క్లియర్గా ఉంటుంది. సో ఈ విధంగా మనం బఫే ప్లేట్లు మనం తయారు చేసుకోవచ్చు. అనదర్ వేరే ప్లేట్ కూడా షీట్ మనం సిల్వర్ కలర్ షీట్ బఫే ప్లేట్ షీట్, ఈ షీట్ అనేది మనకు 13x13 సైజ్ ఉంటుంది. ఈ విధంగా షీట్ని మనం డై మధ్యలో పెట్టేసుకొని మనకు ఎలాంటి మోటార్ అవసరం ఉండదు, మనకు ఎలాంటి మోటార్ సహాయం లేకుండా కేవలము రైట్ లెగ్ లెగ్తో తొక్కడం వలన అలా తొక్కి కిందికి ప్రెస్ చేయడం 1-2 సెకండ్లు కంపల్సరీగా ఆగవలేదు. ఆగిన తర్వాత మనకు ప్లేట్ ఇలాంటి సర్కిల్ ప్లేట్ షేప్ డెప్త్ గుంత ఇలా వస్తుంది. సో ఇప్పుడు మనం రైట్ లెగ్ తీసేసి మనము అనుకున్న ప్లేట్ సిల్వర్ కలర్ బఫే ప్లేట్ ఎలాంటి డ్యామేజ్ లేకుండా ఎలాంటి క్రాక్ లేకుండా ఎలాంటివి ఇది లేకుండా చాలా నీట్గా వచ్చింది. సో అట్ ద సేమ్ టైం అదేవిధంగా మరి ఒక మల్టీ కలర్ షీట్, ఈ మల్టీ కలర్ షీట్ ఈ 13x13 సైజ్ ఉంటుంది. ఈ షీట్ని సేమ్ అనుకున్న విధంగా డైలో పెట్టేసుకొని మనము రైట్ సైడ్ లెగ్తో రెగ్యులర్ ఈ లెగ్ ఇలా నొక్కడం వలన డై పైకి పోతుంది. 1-2 సెకండ్లు కంపల్సరీ ఆగి మనం అనుకున్న ప్లేట్స్ మనము తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా లెగ్ తీసేసి మనము ప్లేట్ తయారు చేసుకోవచ్చు. సో మనకు ఇదే విధంగా మనకు ఈ సిట్టింగ్ ప్లేట్స్ కూడా డై మార్చుకొని పలచడి పతల ప్లేస్ అంటే టేబుల్ పెట్టుకొని పలచడి పతల ప్లేస్ డై మార్చుకొని మనము ఈ విధంగా షీటు దాంట్లో పెట్టేసుకొని రైట్ సైడ్ లెగ్ నొక్కడం వలన మనకు ప్లేట్ తయారవుతుంది. సో ఈ మిషన్లో మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఎలాంటి మోటార్ ఉండదు, చాలా తక్కువ ఖర్చుతో మనకు తయారవుతుంది. మీకు అర్థం అవ్వాలంటే మన ఇంట్లో ఐరన్ బాక్స్, మన ఇంట్లో ఐరన్ బాక్స్ బట్టలు చేసుకుని ఐరన్ బాక్స్ కేబుల్ ఎలా ఫ్లెక్లో పెడతామో ఆ విధంగా మనము ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు స్క్వైర్ టైప్ ప్లేట్స్ కూడా డై మన దగ్గర ఇప్పుడు అందుబాటులో లేదు కాబట్టి స్క్వైర్ టైప్ ప్లేట్స్ కూడా మనం సేమ్ మెథడ్లో సేమ్ పద్ధతిలో మనము డై షీట్ పెట్టడము ఇలాంటి ప్లేట్స్ కూడా మనము డై ఎక్స్ట్రా అదనంగా కొనుక్కొని మనము ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఈ స్క్వైర్ టైప్ ప్లేట్ కూడా ఇదే లెగ్ ప్రెస్ మిషన్లో ఇదే మోటార్ లేని దాంట్లో మనము ప్లేట్ ఈ విధంగా స్క్వైర్ టైప్ ప్లేట్స్ కూడా మనము తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా డైలో మార్చుకొని మనము పలచడి పతల ప్లేట్స్ కూడా మనం ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. రెండు ప్లేట్ తయారు మల్టీ కలర్ తీసుకో. ఈ మన మోటార్ సహాయం లేకుండా మోటార్ అవసరం లేకుండా కేవలము మనము కాల్తో తొక్కడం వలన మనం కాల్తో ఈ విధంగా షీట్ పెట్టి ఈ విధంగా కాల్తో తొక్కితే 1-2 సెకండ్లు కంపల్సరీ ఆగాలి. ఆగడం వలన మనకు ప్లేట్ ఇలా గుంత షేపు డెప్త్ ఆకారము నీట్గా వస్తుంది. ఈ విధంగా ప్లేట్ మనము ఈ విధంగా ప్లేట్ తయారేచ్చి ఈ ప్లేట్ అనేది మనకి చాలా నీట్గా వచ్చింది. చాలా సర్కిల్ ఎలాంటి డ్యామేజ్ లేకుండా ఎలాంటి క్రాక్ లేకుండా మీరు ఫెడల్ కాల్తో తొక్కిన తర్వాత కంపల్సరీ 1-2 సెకండ్లు ఆగితే మనం అనుకున్న ప్లేట్ మనం తయారు చేసుకోవచ్చు. ఒకసారి షీట్ చూపి ఈ విధంగా షీట్ ఇలా పెట్టేసి ఇలా పెట్టేసిన తర్వాత కాల్తో అలా నొక్కాలి. నొక్కిన తర్వాత 1-2 సెకండ్లు కంపల్సరీగా ఆగడం వలన మనకు ప్లేట్ అనేది డెప్త్ కానీ గుంత కానీ లోతు కానీ కరెక్ట్ షేప్ వస్తుంది, కరెక్ట్గా కటింగ్ అవుతుందని మీకు అందరికీ సలహా ఇస్తున్నా. కంపల్సరీ పాటించండి. మనము అతి తక్కువ ఖర్చుతో మనము ఎలాంటి విద్యుత్ అవసరం లేకుండా మనకు అతి తక్కువ ఖర్చుతో మన ప్లేట్ తయారు చేసుకోవచ్చని సలహా ఇస్తున్నాను. సో మనకు మోటార్ సహాయం లేకుండా మనం ప్లేట్లు ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది మనకు షిట్టింగ్ షీట్ చూపి ఈ షిట్టింగ్ ప్లేట్ డై మార్చుకొని మనం షిట్టింగ్ ప్లేట్ ఈ దేనికి దానికి డైలో అచ్చులు బఫే ప్లేట్ కానీ స్క్వైర్ టైప్ ప్లేట్ ప్లేట్కి కానీ షిట్టింగ్ ప్లేట్ కానీ డైలో వేరే వేరేగా ఉంటుంది. మీకు కావాల్సిన డై మీకు అందుబాటులో ఉంటుంది. ఈ డైలు అనేటివి మనకు ఈజీగా ఉంటుంది తొక్కడానికి. ఈ మిషన్ కేవలము మగవాళ్ళు మాత్రమే ఆపరేట్ చేయగలుగుతారు, లేడీస్ మాత్రం ఆపరేట్ చేయలేరని గమనించండి. ఈ మిషన్తో మనకు రింగ్ టై సర్కిల్ ప్లేట్ డై కానీ లేదు అంటే మనకు స్క్వైర్ టైప్ డై కానీ లేదు అంటే సర్కిల్ టైప్ ఏదో ఒక డై మాత్రమే
మనకు మిషన్తో ఇవ్వడం జరుగుతుంది. సో మనకు ఎలాంటివి మనకు ఎలాంటివి ఎక్స్ట్రా డై కావాలనుకుంటే మీకు అదనంగా డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిందిగా కూర్చున్నాం. మిషన్తో పాటే కేవలం ఒకే ఒక డై మాత్రమే వస్తుంది. అది మీకు కోరుకున్న స్క్వేర్ డై కానీ, కోరుకున్న సర్కిల్ ప్లేట్ కానీ, కోరుకున్న సిట్టింగ్ ప్లేట్స్ కానీ ఏదో ఒక రకం మాత్రమే వస్తుందని గమనించండి. సో ఈ మిషన్ యొక్క ధర కేవలము 35,000 రూపాయలు మాత్రమే ఉంటుందని గమనించండి. ఈ మిషన్ కేవలము మగవాళ్ళు మాత్రమే ఆపరేట్ చేయగలుగుతారు, లేడీస్ ఆపరేట్ చేయలేరని గమనించండి. ఎందుకంటే లేడీస్కు కాలుతో తొక్కడానికి కొద్దిగా లేడీస్కి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఈ సలహా ఇస్తున్నాను. సో మనకు మిషన్తో పాటే ఏదో ఒక సర్కిల్ ప్లేట్, సర్కిల్ బఫే ప్లేట్ కానీ, సర్కిల్ ప్లేట్ బఫే ప్లేట్ కానీ, లేదు అంటే స్క్వేర్ టైప్ బఫే ప్లేట్ కానీ, లేదు అంటే సిట్టింగ్ ప్లేట్ సర్కిల్ ప్లేట్ కానీ స్క్వేర్ కానీ ఏదో ఒక డై మాత్రమే వస్తుంది. మీకు అదనంగా ఏ సైజు కావాలంటే ఆ సైజు యొక్క డైలు మీరు ఎక్స్ట్రా డబ్బులు కొనుక్కోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ మిషన్ యొక్క ధర కేవలము 35,000 రూపాయలు మాత్రమే ఉంటుంది. మనకు ఎలాంటి మోటార్ సహాయం అవసరం లేకుండా మనం కేవలము లెగ్ ప్రెస్ కాల్తో ఫుట్ తొక్కడం వలన ప్లేట్ తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో కంపల్సరిగా మీరు పాటించవలసిందిగా కోరుచున్నాను. ఈ మిషన్ యొక్క ధర కేవలం 35,000 రూపాయలు మాత్రమే, దాని తక్కువ స్పేస్ ఆక్రమిస్తుంది, తక్కువ స్థలము ఉంటుంది, కేవలం స్వల్ప విద్యుత్, కేవలం చిన్నపాటి కేబుల్, మన ఐరన్ బాక్స్ కేబుల్ ప్లగ్లో పెట్టుకుని ఒక కేబుల్ మాత్రమే ఉంటుంది. దీనికి ఎలాంటి మోటార్ అవసరం ఉండదు, మోటార్ సహాయం కూడా ఉండదని కోరుచున్నాను. సో తక్కువ పెట్టుబడితో పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయవలసిన వాళ్ళకి ఇది మంచి అవకాశము, సువర్ణ అవకాశంగా గమనించవలసిందిగా కోరుచున్నాను. సో ప్లేట్ అనేటివి మనకు స్క్వేర్ టైప్లో డై ఉంటుంది, లేదంటే సర్కిల్ ప్లేట్ డై ఉంటుంది, లేదంటే మనకి సిట్టింగ్ ప్లేట్స్ డై ఏదో ఒకటి మాత్రం మిషన్తో పాటు అందుబాటులో ఉంటుందని. వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్. ఇప్పుడు మీరు చూస్తున్న మోడల్ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ లైట్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్. ఈ మిషన్లో మనం ఎలాంటి పేపర్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు అనేది మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఇలాంటి రా మెటీరియల్ షీట్ తీసుకుని, మనము ఇలాంటి బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ టై మార్చుకొని మనం ఇలాంటి స్క్వైర్ ప్లేట్స్, అంటే చతురస్రాకారము స్క్వైర్ ప్లేట్స్, ఇలాంటి ప్లేట్స్ మార్కెట్లో చాలా బాగా డిమాండ్ ఉన్నాయి. సో ఇలాంటి ప్లేట్స్ కూడా మనం టై మార్చుకొని స్క్వైర్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. టై మార్చుకొని మనము ఇలాంటి సిట్టింగ్ ప్లేట్స్, బఫే ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ టై మార్చుకొని ఇలాంటి సిట్టింగ్ ప్లేట్స్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు ఈ మిషన్లో ఏ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఏ ప్లేట్ తయారు చేసుకోవచ్చు అని మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ మిషన్లో మనకు ఫస్ట్ వచ్చే మిషన్లో 1 HP మోటార్ ఉంది. ఈ 1 HP మోటార్ మనకి ఈ మిషన్లో 1 HP మోటార్ మెయిన్ ఇబ్బంది. దీనికి మనం ఇచ్చే ఇంటి కరెంటు కాకుండా డొమెస్టిక్ పవర్ కాకుండా కమర్షియల్ క్యాటగిరీలో ఫిట్ చేసుకోవాలి. సో ఈ మిషన్ ఎలా వర్కింగ్ అవుతుందంటే, మనము ఇది లివర్ అంటారు, గేర్ అంటారు, ఈ గేర్ని మనము ఇలాంటి షీట్ తీసుకొని ఇలా మధ్యలో పెట్టేసి మనము ఈ గేర్ను వెనక్కి ముందుకు లాగడం వలన మనము ఇలాంటి ప్లేట్లు తయారు చేసుకోవచ్చని మీకు చెప్తాను. సో మనము నిమిషానికి ఈ బఫే ప్లేట్ అనేటివి, మనం నిమిషానికి బఫే ప్లేట్లు నిమిషానికి 5 నుంచి 10-15 ప్లేట్లు, అది కూడా ఆపరేట్ చేసే ఆపరేటర్ మీద ఆధారపడుతుంది. అట్ ద సేమ్ టైమ్ మనం టై మార్చుకొని స్క్వైర్ ప్లేట్స్, ఈ స్క్వైర్ ప్లేట్స్ అనేవి మార్కెట్లో చాలా బాగా డిమాండ్ ఉన్నాయి. సో ఇలాంటి ప్లేట్స్ కూడా మనం ఈ సింగిల్ లైన్ మిషన్లో టై మార్చుకొని చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము సిటీ ప్లేట్స్, అంటే పల్చని పతల ప్లేట్స్ కూడా మనం ఈ మిషన్లో పెట్టి తయారు చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు ఈ మిషన్ వర్కింగ్ ఎలా ఉంటుందో, సో మనకి ఈ మిషన్ ఎలా ఆపరేట్ చేసుకోవచ్చు అనేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాగా కలిసి మనము మిషన్ కొన్న తర్వాత ఈ మిషన్లో వచ్చే హీటింగ్ కంట్రోల్ బాక్స్, అంటే మనం ఇలాంటి ఫిలమెంట్ హీటర్ అంటారు. ఈ హీటర్ అనేది మనకి ఇలాంటి డైలో ఉంటుంది. ఈ డైలో మనం హీటర్ ఇలా పెట్టినప్పుడు మనం ఇలాంటి హీటింగ్ కంట్రోల్ బాక్స్ కూడా మిషన్తో పాటు ఫ్రీగా ఇవ్వబడుతుంది. ఈ ఎమర్జెన్సీగా మీకు ఇలాంటి ఫిలమెంట్ కూడా ఎక్స్ట్రా ఇవ్వడం మీకు ఫ్రీగా ఇవ్వబడుతుంది. సో మిషన్తో పాటు మీరు
మీకు ఎలక్ట్రిసిటీ బోర్డు స్విచ్ బోర్డు కూడా మీకు మిషన్లో పాటు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ మిషన్లో వచ్చే మోటార్ కింద మనకు ట్యాంక్ ఉంటుంది. ఈ ట్యాంక్లో మనకు హైడ్రాలిక్ ఆయిల్ పోసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ హైడ్రాలిక్ ఆయిల్ అనేది చాలా లైఫ్ ఉంటుంది. సో మీరు ఒకసారి ఆయిల్ పోసుకుంటే మళ్ళీ మళ్ళీ మార్చాల్సి ఉంటుంది. దీంట్లో 20 లీటర్ల హైడ్రాలిక్ ఆయిల్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి హీటర్ ఫిలమెంట్ కూడా మీకు మిషన్తో పాటు ఎమర్జెన్సీగా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి హీటింగ్ కంట్రోల్ బాక్స్ కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి స్విచ్ బోర్డు కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ సింగిల్ లైన్ పేపర్ ప్లేట్ మీకు ఏ మిషన్లో ప్లేట్ ఏ విధంగా తయారు చేస్తామో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బాగా వినండి. సో మనము ఈ మోటార్ ఫస్ట్ మోటార్ అనేది స్విచ్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత ఇలా సీట్ అనేది ఇలా మధ్యలో పెట్టి గేర్ లివర్ ఈ గేర్ని మనము ఇలా వెనక్కి లాగిన తర్వాత 1-2 సెకండ్ లాగితే ఇలా ప్లేట్ ఫ్యాన్ అయింది. సిల్వర్ ప్లేట్ కూడా మనం తర్వాత సిల్వర్ ప్లేట్ కూడా ఈ మిషన్లో పెట్టి మనం తయారు చేసుకోవచ్చు. సో ఇలా షీట్ పెట్టేసి మనం కరెక్ట్గా షీట్ పెట్టేసి ఈ గేర్ వెనక్కి లాగిన తర్వాత కంపల్సరిగా 1-2 సెకండ్లు ఆగాలి. ఆగిన తర్వాత మనము ఈ గేర్ ఇదే గేర్ని మనం తయారు చేసిన ప్లేట్ ఈ విధంగా రకరకాల షీట్ పెట్టేసి మనం షీట్ ఇలా పెట్టేసి ఈ గేర్ వెనక్కి ఇలా ఆగిన తర్వాత 1-2 సెకండ్ ఆగిన తర్వాత మనము ఈ గేర్ ప్లేట్ ఈ విధంగా తయారు చేస్తాం. ఎక్కడే కానీ బ్యాక్ సైడ్ ట్రాక్ కానీ నీట్గా ఉంది ప్లేట్. ఇలా ప్లేట్ మనం నిమిషానికి 5, 10, 10, 15 ప్లేట్ చేయాలి. ప్లేట్ ఈ ప్లేట్ ఈ విధంగా నిమిషానికి 5, 10, 15 ప్లేట్ తయారు చేస్తాం. మనం ఇదే మిషన్లో ట్రే మార్చుకొని మనం కావాల్సిన టైం మార్చుకొని ప్లేట్ మనం ఇలా పెట్టేసి మనం గేర్ని ఇలా వెళ్ళి లాగిన తర్వాత కంపల్సరిగా 1-2 సెకండ్ లాగితే మనకు ప్లేట్లో ఇలాంటి డెప్త్ ఇలాంటి షేప్ ఇలాంటి ఆధారం ఉంటుంది. కంపల్సరిగా షీట్ పెట్టిన తర్వాత మనం గేర్ లాగిన తర్వాత 1-2 సెకండ్ లాగి మనం ప్లేట్ ఇలా డెప్త్ ఆధారం వస్తుంది కంపల్సరిగా. ఈ విధంగా మనం ఇదే గేర్ మనం ఈ విధంగా ప్లేట్ తయారు చేస్తాం. మనం 4 సీట్లు పెట్టాం కదా, 1, 2, 3, 4 ఈ విధంగా మనం ప్లేట్ తయారు చేసుకుంటున్నాం. ఇదే మిషన్లో మనము టై మార్చుకొని స్క్వైర్ టైప్ ప్లేట్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఇదే సింగిల్ టైం మిషన్లో ఎక్స్ట్రా టైం కొనుక్కొని స్క్వైర్ టైప్ ప్లేట్ కూడా తయారు చేసుకుంటే ఈ మార్కెట్లో బాగా డిమాండ్ ఉన్నాయి. సో ఈ ప్లేట్ అనేది మనకు చాలా ఈజీగా ఉంది, చాలా తక్కువ మార్కెట్లో చాలా ట్రెండింగ్ గల పేపర్ ప్లేట్. ఈ ప్లేట్ కూడా మీకు మార్కెట్లో బాగా నిండుతాయి. సో ఈ ప్లేట్కి ఈ ప్లేట్కి మనకు వచ్చే లాభాలు దీని మీద 5% తగ్గిస్తుంది, స్క్వైర్ ప్లేట్ కూడా ఎక్కువ ఉంటుందని గమనించండి. సో ఈ విధంగా స్కిల్ అయితే మనం ఇలాంటి ప్లేట్ తయారు చేసుకుంటూ మనము టైర్ మార్చుకొని ఇలాంటి ప్లేట్ కూడా తయారు చేసుకుంటుంది. సో ఈ స్క్రీన్ టైప్ మనకి మనం మిషన్ పొందిన తర్వాత మిషన్తో పాటు హీటింగ్ కంట్రోల్ బాక్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి ఎమర్జెన్సీగా ఈ టైంలో ఈ ఫిల్మ్ కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో మిషన్తో పాటు ఇలాంటి స్విచ్
యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్. ఇప్పుడు మనం చూస్తున్న మోడల్ సరికొత్త మోడల్. సో ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో వచ్చి ఉండొచ్చాము కానీ మా కంపెనీ నుంచి కొత్తగా వస్తున్న నూతన మిషన్ ఏంటంటే సింగిల్ ఆపరేటర్ మిషన్, డబల్ డై మిషన్. ఒకే మిషన్లో రెండు డైలు సింగిల్ పర్సన్ ఎలా ఆపరేట్ చేస్తారు ఈ మిషన్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో మనం ఈ మిషన్లో మనం ఎలాంటి ప్లేట్ తయారు చేసుకోవచ్చు అంటే సరికొత్తగా స్క్వైర్ ప్లేట్స్, మీరు మార్కెట్లో అన్ని రకాల ప్లేట్స్ ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ చూస్తుంటారు. సో ఇదే మిషన్లో ఇలాంటి స్క్వైర్ ప్లేట్స్ అంటే చతురస్రాకార ప్లేట్స్, ఈ ప్లేట్స్ మార్కెట్లో చాలా బాగా డిమాండ్ ఉన్నాయి. సో మేము సరికొత్తగా నూతనంగా ఆలోచించింది అంటే ఒకే మిషన్లో మనము ఇలాంటి ప్లేట్లు తయారు చేసుకోవడానికి పైన ఒక డై ఉంటుంది. సో ఇలాంటి స్క్వైర్ ప్లేట్ తయారు చేసుకోవడానికి కింద ఒక డై ఉంటుంది. సో మనము మార్కెట్లో అన్ని రకాల చిత్ర సర్కిల్ ప్లేట్స్, రౌండ్ ప్లేట్స్ చూస్తున్నాము. సో ఇప్పుడు సరికొత్తగా స్క్వైర్ ప్లేట్స్ కూడా అప్ అండ్ డౌన్ మిషన్లో పైన ఒక డై కింద ఒక డై. సో సింగిల్ ఆపరేటర్, డబుల్ డై, ఒకే మనిషి రెండు రకాల ప్లేట్లు ఎలా తయారు చేస్తారు మీకు ఈ మిషన్లో చూపించడం జరుగుతుంది. సో ఇప్పుడు మిషన్తో పాటు మనకు ఒక గేర్ ఉంటుంది. ఈ గేర్ ఒక సింగిల్ పర్సన్ వెనక్కి లాగినప్పుడు ఒక షీట్ పెట్టడము, ముందుకు లాగినప్పుడు ఒక షీట్ పెట్టడం. సో ఈ విధంగా ఉంటుంది. సో మనం మిషన్ కొన్న తర్వాత మిషన్తో పాటు ఇలాంటి హీటర్ ఫిలమెంట్ మీకు ఫ్రీగా ఇవ్వలేదు. ఇది ఏంటంటే ఇది ఈ హీటర్ అనేది ఈ డైలో ఉంటుంది. దీనివల్లనే హీట్ అవ్వడం వల్ల మన ప్లేట్ మనకు షేప్ కానీ ఆకారంగా వస్తుంది. సో మిషన్తో పాటు హీటింగ్ కంట్రోల్ డాక్స్, ఈ హీటర్ని హీటింగ్ లెవెల్ కంట్రోల్, మనం ఎంత కావాలంటే అంత టెంపరేచర్ పెట్టుకోవడానికి హీటింగ్ కంట్రోల్ బాక్స్ కూడా మీకు మిషన్తో పాటు ఫ్రీగా ఉంటుంది. సో ఎలక్ట్రిసిటీ స్విచ్ బోర్డు కూడా మీకు మిషన్తో పాటే ఫ్రీగా ఉంటుంది. సో ఈ మిషన్లో మనం ఏ ఏ ప్లేట్లు తయారు చేసుకోవచ్చు, ఏ ఏ ప్లేట్లు తయారు చేసుకోకూడదు అనేది మీకు వర్కింగ్ మిషన్లో ఇలా చూపించడం జరుగుతుంది. సో మనం ఇలాంటి స్క్వైర్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు, డై ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. ఇందులో మేము ఇలాంటి పెద్ద ప్లేస్, బిగ్ ప్లేస్ అంటే నెల్లూరు డిస్టిక్ కానీ, చిత్తూరు డిస్టిక్ కానీ, తిరుపతి, చిత్తూరు డిస్టిక్ తిరుపతి, మదనపల్లె, పరమనేరు, రాయచోటి ఇలాంటి 14 ప్లేస్ అంటే 14 ప్లేస్ కూడా ఇలాంటి డైలు మార్చుకొని ఇలాంటి ప్లేస్ తయారు చేసుకోవచ్చు. ఇలాంటివి మనం నెల్లూరు డిస్టిక్లో, నెల్లూరు డిస్టిక్ అంటే నెల్లూరు వెంకటగిరి, నాయుడుపేట, రావు ఇలాంటి ప్లేస్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. సో ఈ నెల్లూరు డిస్టిక్లో 14 ప్లేస్ ఎక్కువ డిపెండ్ అవుతాయి. ఇలాంటి ప్లేట్స్ మనం ఈ అప్ అండ్ డౌన్ మిషన్లో మనం తయారు చేసుకోవచ్చు. ఇదే మిషన్లో 12 సైజ్ బఫే ప్లేట్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఇదే మిషన్లో స్క్వైర్ ప్లేట్స్ కూడా మనం టైం మార్చుకొని మనం ప్లేట్ తయారు చేసుకోవచ్చు. మోస్ట్లీ బాగా డిమాండ్ మార్కెట్లో బాగా డిమాండ్ అయ్యి 14x14 సైజ్ కానీ స్క్వైర్ ప్లేట్స్ కానీ మార్కెట్లో బాగా డిమాండ్ అయ్యాయి. సో మీకు మిషన్ వర్కింగ్ ఎలా ఉంటుందో ఇప్పుడు మీరు గమనించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను, కోరుతున్నాను. వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్. ఇప్పుడు మనం ఈ సింగిల్ డై మిషన్లో, సింగిల్ ఆపరేటర్ మిషన్లో మనం ప్లేట్ ఎలా తయారు చేసుకోవచ్చు, ఒకే మనిషి రెండు రకాల ప్లేట్లు ఎలా తయారు చేసుకోవచ్చు వర్కింగ్ వీడియో మీకు ఈ విధంగా చూపించడం జరిగితే బాగా గమనించండి. ఇది ఇలాంటి ఫిలమెంట్ హీటర్ ఈ డైలో ఉంటుంది. ఈ డైలో మనం హీట్ ఎక్కడ వల్ల మన ప్లేట్లు మనం అనుకున్న షేప్ అనుకున్న వస్తాయి. సో ఒకే సింగిల్ పర్సన్ పైన ఒక డై కింద డై, ఒకే మనిషి రెండు ప్లేట్లు ఎలా తయారు చేస్తామో నేను చూపిస్తాను. ఇప్పుడు మీకు మోటార్ అనేది ఆన్ చేశాను. సింగిల్ డై మిషన్లో
రెండు ప్లేట్లు ఒకే పక్క ఎలా తయారుస్తారో బాగా గమనించండి. అలా మనకు కావాల్సింది అంటే ఇలాంటి ప్లేట్ చీజ్ దీన్ని పెట్టేసుకొని మనం ఏడుని ఇంకా ముందుకు నేస్తాం. పెట్టిన తర్వాత మనం ముందు పెట్టిన ప్లేట్ ఈ విధంగా తయారు. సో మనము షీట్ పెట్టిన తర్వాత కంపల్సరీగా ఒకటే చికెన్ లాగితే అనుకున్న డెప్త్ కానీ షేప్ కానీ నీట్గా కటింగ్ నీట్గా ఉంటుంది. ఎక్కడ బ్యాక్ సైడ్ క్రాక్లు కానీ ఎక్కడ లేవు. ఈ ప్లేట్ మనకు 12x12 ప్లేట్ బఫర్ ప్లేట్. ఇక్కడ మనము మూగ షీట్ తీసుకొని మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ షీట్ ఇలా చూసేసుకోండి. ఇక్కడ పెట్టేసి మనము ప్లేట్ని ఇలా కాయగూరలో మన సింగల్ ప్లేట్ చాలా నీట్గా వచ్చింది కదా, చాలా క్రాక్ లేకుండా ఎలా అనిపిస్తుంది. మళ్ళీ కావాల్సిన మనం ఇలా పెట్టేసి మళ్ళా గేర్ ఇలా లాగడం వల్ల సింగిల్ ఆపరేట్ చేస్తున్నా ప్లేట్ ఎలా తయారు, స్క్వైర్ ప్లేట్స్ కానీ సర్కిల్ ప్లేట్స్ కానీ ఎలా తయారు చేసుకుంటా మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. ఒకే మిషన్లో స్క్వైర్ ప్లేట్ కానీ సర్కిల్ ప్లేట్స్ కానీ ఏ విధంగా తయారు చేసుకోవచ్చు సర్కిల్ ప్లేట్స్ లేదా ఏ మిషన్లో మనకు కావాలంటే పల్ సైడ్ పతలా ప్లేట్స్ ఒకటి రెండు ఇలాంటి పల్ సైడ్ పతలా ప్లేట్స్ కూడా మనం హైట్ మాత్రమే పల్ సైడ్ పతలా ప్లేట్స్ కూడా మనం ఇలా పెట్టేసి స్క్వైర్ ప్లేట్ కూడా మనం వెరైటీగా కూడా స్కీన్ చేస్తా ఉంటే స్క్వైర్ ప్లేట్ కూడా వెరైటీగా మనం చేసుకోవచ్చు. ఇలాంటి సర్కిల్ ప్లేట్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఇలాంటివి సర్కిల్ ప్లేట్స్ ఇదే విషయంలో మనం ఇలాంటి సర్కిల్ ప్లేట్ ఇలాంటి స్క్వైర్ ప్లేట్ కూడా మనం ఒకే విషయంలో తయారు చేసుకోవచ్చు. సో 50% స్విచ్ బోర్డ్ ఇంకా ఫ్రీగా ఇవ్వగలుగుతుంది. సో మనము ఇలాంటి షీట్ పెట్టేసుకొని స్క్వైర్ టైప్ ప్లేస్
యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్ మా ఆయిల్ ఇంజనీరింగ్ వ్యవస్థాపన సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ మీకు ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రొడ్యూసింగ్ అంటే మనం ఎలాంటి ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఎలాంటి ప్లేట్ తయారు చేసుకోకూడదు అనేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఈ మిషన్లో మనము సరికొత్తగా స్క్వైర్ టైప్ ప్లేట్స్ ఇలాంటి స్క్వైర్ టైప్ ప్లేట్స్ చతురస్రాకారం స్క్వైర్ టైప్ ప్లేట్స్ ఉన్నాయి. సో ఇలాంటి కలర్ కలర్ మల్టీ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ సిల్వర్ కలర్ కానీ మనం ప్లేట్ తయారు చేసుకుంటే ఈ మార్కెట్లో ఈ స్క్వైర్ టైప్ ప్లేట్స్కి బాగా డిమాండ్ ఉన్నాయి. సో మనము అన్ని రకాల అంటే సర్కిల్ ప్లేట్స్ ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ కూడా మార్కెట్లో చూసిందాం. సో మనం డిఫరెంట్గా ఈ డబుల్ డై మిషన్లో ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు, ఇలాంటి స్క్వైర్ టైప్ ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చని మీకు ఇంట్రొడ్యూస్ చేస్తుంది. ఈ డబుల్ డై మిషన్లో మనము ఈ డై మిషన్లో ఇలాంటి స్క్వైర్ ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ రౌండ్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఇదే మిషన్లో ఈ డైలో మనము ఇలాంటి స్క్వైర్ టైప్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చని వివరిస్తున్నాను. సో మనము మిషన్ కొనుక్కునే ముందర మీకు మిషన్తో పాటు ఇలాంటి హీటింగ్ కంట్రోల్ బాక్స్ కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో మనము మిషన్తో పాటే ఈ డై ఈ హీటర్ ఫిలమెంట్ అంటారా, ఈ ఫిలమెంట్ మనకు ఈ డైలో ఉంటుంది. ఈ డై ఇది వేడెక్కడం వలన మనకు ఇలా టచ్ చేస్తే వేడెక్కుతుంది. సో ఇలాంటి మిషన్ కూడా మీకు ఎమర్జెన్సీగా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మిషన్ కొన్న తర్వాత మనకు ఎలక్ట్రిక్ స్విచ్ బోర్డు కూడా మీకు మిషన్తో పాటు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ డబుల్ డై మిషన్లో మనము ఇలాంటి షీట్లు పెట్టేసుకుని మనము ప్లేట్ తయారు చేసుకోవచ్చు. సో ఇలాంటివి సర్కిల్ ప్లేట్స్ కానీ ఇలాంటి స్క్వైర్ టైప్ ప్లేట్స్ కానీ సో మార్కెట్లో బాగా డిమాండ్ అనేది అంటే ఈ స్క్వైర్ ప్లేట్స్. సో ఈ మిషన్లో మనము స్క్వైర్ ప్లేట్లో డైలో మనం స్క్వైర్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఈ సర్కిల్ ప్లేట్ రౌండ్ ప్లేట్లో మనం సర్కిల్ ప్లేట్ కూడా తయారు చేసుకోవచ్చు. సో మనము ఈ మిషన్లో ప్లేట్లు ఎలా ఈ స్క్వైర్ టైప్ ప్లేట్ కానీ ఈ సర్కిల్ ప్లేట్స్ కానీ ఈ డబుల్ డై హైడ్రాలిక్ సెమీ హైడ్రాలిక్ మిషన్లో మనం ప్లేట్లు ఎలా తయారు చేసుకోవచ్చో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు బాగా అబ్జర్వేషన్ చేయండి. సో మనము ప్లేట్ ఏ విధంగా తయారు చేస్తామో మనం ఏ విధంగా అనేది మీకు క్లియర్గా మీకు వీడియో రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. స్క్వైర్ టైప్ ప్లేట్స్ కానీ ఇలా సర్కిల్ ప్లేట్స్ కానీ ఈ డబుల్ డై మిషన్లో మనం తయారు చేసుకోవచ్చు. ఈ డై ఎలా ఉంటుందంటే మనకు ఇలా స్క్వైర్ టైప్ ప్లేట్ డై ఇలా ఉంటుంది, ఈ స్క్వైర్ టైప్ ప్లేట్ డై ఇలా ఉంటుంది. ఈ సర్కిల్ ప్లేట్ డై ఎలా ఉంటుందంటే సో ఇలా ఉంటుంది, ఈ డై ఇలా ఉంటుంది. సో మనము ఈ ప్లేట్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది మీకు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి అందరూ ఈ వీడియోను చివరి వరకు చూడండి. దయచేసి
Welcome to the YouTube channel Small Scale Analysis, Paper Plates and Paper Cups. This is Jenny Adam with the Hydrogen Double Life Paper Plate Recognition. మనము ప్లేట్ స్మైల్ టైప్ ప్లేట్స్ ఎలా తయారు చేసుకోవచ్చు, సర్కిల్ ప్లేట్స్ అవుతుంది, కుండ్ర కొండ ప్లేట్స్ ఎలా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్టీక్ అనేది మనము ఇలా డైలో పెట్టేసుకుని ఈ లివర్ గేర్ ఈ గేర్ని వెనక్కి లాగడం వల్ల లాగిన తర్వాత కంపల్సరిగా 1-2 సెకండ్ లాగడం అంత సేమ్ టైము ఇదే ఇలాంటి స్క్వేర్ టైప్ ప్లేట్స్ మనం తయారు చేసుకోవచ్చు. సో ఈ స్క్వేర్ టైప్ ప్లేట్ అనేది మార్కెట్లో బాగా డిమాండ్ ఉంటుంది. సో మనం ఈ మిషన్లో స్క్వేర్ టైప్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ మనము సర్కిల్ ప్లేట్ కూడా తయారు చేసుకోవచ్చు. ఈ సర్కిల్ ప్లేట్స్ సెమీ ఆటోమేటిక్ హైడ్రల్ డబుల్ లైన్ ఉంటుందో ఇలాంటి స్క్వేర్ టైప్ ప్లేట్స్ ఇలాంటివి సర్కిల్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. సో మీకు నిమిషానికి ఈ సర్కిల్ ప్లేట్స్ కానీ స్క్వేర్ ప్లేట్స్ కానీ చేసే ఆఫర్ మీద ఆధారపడి నిమిషానికి 5, 10, 15 ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. సో మీకు క్లియర్గా ప్రదర్శిస్తారు. ఈ సీట్ను ఇలా తీసుకొని ఇలా డైలో పెట్టింది ఈ రివర్ గేట్ ఇలా పెట్టి 1-2 సెకండ్ ఆధార కంపల్సరీ. ఈ సీట్ని ఇలా తీసేసుకొని గేర్ని 1-2 సెకండ్ ఆగిన తర్వాత కంపల్సరీ Thank you.
అక్యుపేట్ చాలా నీట్గా వచ్చింది. ఒకే మిషన్లో వైట్ ఫ్లై ప్లేస్ ప్లస్ సర్కిల్ ప్లేట్ రౌండ్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. మిషన్లో స్క్వైర్ టైప్ ప్లేట్స్ ఇలా స్క్వైర్ టైప్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. దాని స్క్వైర్ ప్లేట్స్ మల్టీ కలర్ స్క్వైర్ ప్లేట్స్, గ్రీన్ కలర్ మల్టీ కలర్ ప్లేట్స్ ప్లస్ సిల్వర్ కలర్ సర్కిల్ ప్లేట్స్, ఈ ప్లేట్స్ అంటే మనం పల్సల్ పక్కల ప్లేట్స్ కూడా ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చు. వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్. ఈ మిషన్ యొక్క వీడియో చివరి వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరిన్ని మోర్ వీడియోస్ కూడా బెల్ ఐకాన్ సింబల్ నొక్కండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోలో మిషన్ ఫుల్లీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. ఈ ఫుల్లీ ఆటోమేటిక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో ఓన్లీ టేబుల్ మీద పెట్టుకునే పల్చటి పతలా ప్లేట్స్ మాత్రమే తయారవుతాయి. అవి ఎలాంటి ప్లేట్స్ అంటే గోల్డ్ కలర్ ప్లేట్స్ కానీ సిల్వర్ కలర్ ప్లేట్స్ కానీ ఇలాంటి ప్లేట్స్ మాత్రమే తయారవుతాయి. ఈ ఫుల్లీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో మనము కేవలము పల్సటి పతలా ప్లేట్స్, టేబుల్ మీద ప్లేట్స్ మాత్రమే తయారవుతాయి. ఎలాంటి బఫే ప్లేట్లని, మందం ప్లేట్లని, లవ్ ప్లేట్లని, దొడ్డు ప్లేట్లని, స్టాండింగ్ ప్లేట్లని తయారు చేసుకోలేము. అట్ ద సేమ్ టైమ్ కాఫీ కప్పులని, టీ కప్పులని, ప్రసాదం కప్పులని, టిఫిన్ ప్లేట్స్ అని కూడా తయారు చేసుకోలేమని గమనించండి. ఈ బఫే ప్లేట్లు ఈ మిషన్ తయారు చేసుకోవాలనుకుంటే దానికి సపరేట్ సెమీ ఆటోమేటిక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ ఉంటాయి. ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో మిషన్ వెనకాల 3 నుంచి 5 రోల్స్ అమర్చబడి ఉంటాయి. ఈ 3 నుంచి 5 ప్లేట్స్లో
మనము అట్ ఎ టైము రోల్స్ ఎన్ని రోల్స్ పెట్టుకుంటే అన్ని ప్లేట్స్ తయారవుతాయని గమనించండి. ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్, మనం మిషన్ కొనుక్కున్న తర్వాత ఇంటి కరెంటు వాడకుండా కంపల్సరీగా డొమెస్టిక్ కేటగిరీ 2 లైన్లో మనం ఫిట్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని మంచి సలహా ఇస్తున్నాను, పాటించండి. కేవలము ఈ ఫుల్లీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ మిషన్లో సన్న ప్లేట్స్ కానీ, పలుచటి పతలా ప్లేట్స్ కానీ, బంతి ప్లేట్స్ కానీ పిలుస్తారు, కంచాల ప్లేట్స్ అని పిలుస్తారు, వారి వారి ప్రాంతాలను బట్టి అనేక రకాల పేర్లతో పిలుస్తారు. ఈ ప్లేట్స్ మనకి అట్ టైము రోల్స్ పెట్టుకునే విధానం మీద 3 నుంచి 5 ప్లేట్లు, 3 రోల్స్ ఉంటే 3 ప్లేట్లు, 5 రోల్స్ ఉంటే 5 ప్లేట్లు, 4 రోల్స్ ఉంటే 4 ప్లేట్లు తయారవుతాయని గమనించండి. సో నిమిషానికి ఎంత లేదన్నా 20 నుంచి 30 ప్లేట్లు తయారు చేసుకోవచ్చని మీకు సలహా ఇస్తున్నాను. ఈ టేబుల్ పెట్టుకునే పల్చటి సిట్టింగ్ ప్లేట్స్ కేవలం మార్కెట్లో 10 నుంచి 20% మాత్రమే డిమాండ్ ఉన్నాయి. మిగతా 70-80% బఫే ప్లేట్లు, మందం ప్లేట్లు మనకు మార్కెట్లో డిమాండ్ ఉన్నాయి. ఈ మిషన్లో మనకి ఈ వీడియోలో సైడ్ కాంబినేషన్ వీడియోలో ఇంటూ మార్క్ క్రాస్ మార్క్ గుర్తు రెడ్ కలర్లో ఎలాంటి ప్లేట్లు తయారు చేసుకోలేమని మీకు క్లియర్గా అర్థం అవ్వడానికి ఈ వీడియోలో మీకు పొందుపరిచింది. సో ఈ మిషన్ యొక్క వీడియోలో, ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో ఇలాంటి గ్రీన్ కలర్ బఫే ప్లేట్స్ కానీ తయారు చేసుకోలేమని గమనించండి. ఈ మిషన్ వర్కింగ్ అనేది టోటల్గా మనకు హైడ్రాలిక్ సిస్టమ్ ద్వారా మిషన్ వర్క్ అవుతుంది. సో మనకు దీనికి వచ్చే మోటారు మనకు సుమారుగా 1.5 HP నుంచి 2 HP మోటార్ ఉంటుంది. కంపల్సరీగా ఇంటి కరెంటు వాడకుండా దీనికి సపరేట్గా కేటగిరీ 2 లైన్లో ఫిట్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని సలహా ఇస్తున్నాను. ఇంకా మీకు ఈ మిషన్ యొక్క రోల్ అనేది మనకి పలచగా పతలాగా పేపర్ అమర్చబడి ఉంటుంది. ఈ రోల్ యొక్క వెయిట్ బరువు అనేసి మనకి 20 నుంచి 25 కిలోలు ఉంటుంది. సో మనకి కిలోకి మనకి 60 నుంచి 80 ప్లేట్స్ తయారైతే అవి కూడా మనకి 13.5 అంటే 13.5 అంగుళాల రోల్ తీసుకుంటే మనకి 80 ప్లేట్లు తయారవుతాయి. 14.5 అంగుళాల సంబంధించిన రోల్ తీసుకుంటే మనకి కిలోకి మనకి 70 నుంచి 75 ప్లేట్లు తయారవుతాయి. 15.5 అంగుళాలు తీసుకుంటే 60 నుంచి 65 ప్లేట్లు తయారవుతాయని కిలోకి గమనించండి. సో ప్రతి ప్లేట్ మీద వచ్చే మార్జిన్, మనకి రోలు ఫ్యాక్టరీ నుంచి ఇంటికి తెచ్చుకోవడానికి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ప్లస్ ప్లేట్ పవర్ బిల్లు తయారడానికి అన్ని ఖర్చులన్నీ పోను, మనకు సుమారుగా మినిమం లీస్ట్ మార్జిన్ ప్రతి ప్లేట్ మీద, గోల్డ్ కలర్ ప్లేట్ మీద కానీ సిల్వర్ ప్లేట్ మీద కానీ 10 పైసలు మాత్రమే ఉంటుందని గమనించండి. ముఖ్య గమనిక మరి యొక్క విషయం ఏంటంటే, మా దగ్గర ఎవరైతే కొత్త ప్లేట్ మిషన్ కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు. మరి యొక్క విషయం ఏంటంటే, మనకి ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలలో కానీ మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీ తయారు చేసిన ప్లేట్స్ తిరిగి కొంటాము, కోర్ట్ అగ్రిమెంట్ ఉంటుంది, 1 సంవత్సరం 2 సంవత్సరాలు అగ్రిమెంట్ ఉంది అనే ఆకర్షణీయమైన మాటలకు మరీ నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు. ముఖ్యంగా మహిళలకు నేను ఈ రిక్వెస్ట్ కోరుతున్నాను. సో మీరు మిషన్ కొనుక్కొని, రా మెటీరియల్ కొనుక్కొని, ప్లేట్లు తయారు చేసుకుని మీ విలేజ్లో కానీ, మీ పట్టణంలో కానీ, మీ నగరంలో కానీ, మీ రాష్ట్రంలో కానీ అమ్ముకునే విధి విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. ఆన్లైన్లో వార్తాపత్రికలలో నెలకు 20,000 సంపాదించు, 30,000 సంపాదించవచ్చు, సో మీరు తయారు చేసిన ప్లేట్స్ మేమే తీసుకుంటాం అనే మాటలు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ కోరుతున్నాను. సో ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో ఇలాంటి గోల్డ్ కలర్ ప్లేట్స్, ఇలాంటి గోల్డ్ కలర్ ప్లేట్స్ కానీ, ఇలాంటి సిల్వర్ ప్లేట్స్ కానీ మనం టేబుల్ మీద పెట్టుకునే ప్లేట్స్ మాత్రమే తయారవుతాయని గమనించండి. ఇంకా ఈ మిషన్ యొక్క మనకు చిన్న రూమ్ 10 బై 10 కానీ, 10 బై 15 కానీ, 10 బై 20 కానీ మనకు రూము విస్తీర్ణము వైశాల్యం ఉంటే సరిపోతుంది. సో మనకు చాలా మిషన్లో మనకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఓన్లీ మనకు మీకు ఇచ్చే క్లారిటీ ఏంటంటే, ఫోన్లో చాలామంది ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో మనము అన్ని రకాల ప్లేట్స్ తయారు చేసుకోవచ్చా, పేపర్ కప్స్ తయారు చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. నేను ఇచ్చే క్లారిటీ ఏంటంటే, ఈ ఫుల్లీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ మిషన్లో ఓన్లీ టేబుల్ మీద పలుచటి పతలా ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో ఈ మిషన్లో మనకి
ఈ రోల్స్ అనేది 3 నుంచి 5 రోల్స్ పెట్టుకొని తయారు చేసుకోవచ్చు. ఈ ప్లేట్స్ ఈ పల్చడి పతలా ప్లేట్స్ ముఖ్యంగా మన విలేజ్లలో ఎక్కువగా డిమాండ్ ఉంటాయి, లేదంటే హోటల్స్లో పార్సల్ కట్టడానికి ఇలాంటి ప్లేట్స్ బాగా ఉపయోగపడతాయి. సో మనము ఈ చిన్న చిన్న కిరాణా షాప్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ డిమాండ్ ఉంటాయి. సో ఈ డిమాండ్ అనేది ఓన్లీ అన్ని రకాల ప్లేట్స్లో ఓన్లీ 10-20% మాత్రమే ఉంటాయి. మిగతా బఫే ప్లేట్లు, మందం ప్లేట్లు, లావ ప్లేట్ అనేటివి మనకు మార్కెట్లో 70-80% ఉంటాయి. సో ఈ బఫే ప్లేట్లు, మందం ప్లేట్లు, లావ ప్లేట్లు, సర్కిల్ బఫే ప్లేట్స్ కానీ స్క్వైర్ బఫే ప్లేట్స్ కానీ మనము మాన్యువల్ ప్రెస్ మిషన్లో కానీ, లేదు అంటే సెమీ ఆటోమేటిక్ సింగిల్ డై మిషన్లో కానీ, సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబల్ డై మిషన్లో కానీ తయారు చేసుకోవచ్చు. సో మీకు ఇచ్చే క్లారిటీ, ఇలాంటి మిషన్లలో మనం ఎలాంటి ప్రసాదం కప్పులని, టిఫిన్ ప్లేట్లని, పానీపూరి కప్పులని, టీ కప్పులని, జ్యూస్ కప్పులని తయారు చేసుకోలేమని గమనించండి. ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ అనేది మనకి చాలా తక్కువ పవర్ మనకు వినియోగం అవుతుంది. సో దీనికి ఈ మిషన్కి ఎలాంటి టెక్నికల్ పర్సన్, టెక్నికల్ ఇంజనీర్ అవసరం లేదు. మనమే ఈ మిషన్ కొన్న తర్వాత మా టెక్నికల్ వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఎండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్. ఇప్పుడు మనము పేపర్ ప్లేట్లు ఏ విధంగా తయారు చేయొచ్చు, ఏ మిషన్లో తయారు చేయొచ్చు అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనం చూస్తున్న మోడల్ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డైక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్. ఈ మిషన్లో మనము సరికొత్తగా మార్కెట్లో ఇంట్రొడ్యూస్ చేసే ప్లేట్ స్క్వైర్ టేప్ ప్లేట్స్. ఈ స్క్వైర్ టేప్ ప్లేట్స్ ఎలా ఉంటాయంటే 4 చిన్న సాధారణ ఆధారపడి ఉంటాయి. సో ఇలాంటి ప్లేట్స్ మనము ఇలాంటి డైలో పెట్టి మనము ఇలాంటి స్క్వైర్ ప్లేట్ తయారు చేయొచ్చు. ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ వచ్చేసి మనము ఇలాంటి ప్లేట్ డైలో పెట్టి మనం ప్లేట్ తయారు చేయొచ్చు. సో మనము ఈ స్క్వైర్ టైప్ బఫే ప్లేట్స్, ఈ స్క్వైర్ టైప్ బఫే ప్లేట్ డై ఉపయోగించి మనం స్క్వైర్ టైప్ ప్లేట్స్ ఈ దాన్ని తయారు చేయొచ్చు. ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ అంటే రౌండ్ ప్లేట్స్ అంటే బఫే ప్లేట్స్ ఇలాంటి డైలో పెట్టి మనం ప్లేట్ తయారు చేస్తాం. సో మనము షీట్ అనేటివి ఎలా ఉంటాయంటే, ఈ షీట్ వచ్చేసి మనము 13x13 సైజ్ ఉంటుంది. ఈ సైజుకి వచ్చేసి మనకు 12x12 ప్లేట్ తయారవుతుంది. సో ఈ ప్లేట్స్ అనేటివి మనము ఈ నిమిషానికి 5, 10, 15 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అది ఆపరేట్ చేసే ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుంది. ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ వచ్చేసి షీట్ వచ్చేసి మనకి 13x13 షీట్ ఇలా ఉంటుంది. ఈ షీట్ వచ్చేసి మనకి నిమిషానికి ప్లేట్ తయారైతే 12x12 ప్లేట్ తయారవుతుంది. నిమిషానికి 5, 10, 10 ప్లేట్లు మనం ఆపరేట్ చేసే ఆపరేటర్ మీద ఆధారపడుతుంది. సో మనకు మిషన్ కొనుక్కున్న తర్వాత మిషన్తో పాటు ఇలాంటి హీటర్ ఉంటుంది. హీటర్ అనేది ఈ హీటింగ్ పర్పస్ వలన ఈ డైలో ఇలాంటి హీటర్ ఉంటుంది. ఈ హీటర్ అవడం వల్ల మనకు ప్లేట్ కరెక్ట్గా షేప్ కానీ మనకు డెప్త్ కానీ ఆకారం కానీ వస్తుంది. సో హీటింగ్ పర్పస్ మీద ఇలా ఉంటుంది. సో మిషన్తో ఈ హీటింగ్ కంట్రోల్ చేయడానికి హీటింగ్ కంట్రోల్ బాక్స్ కూడా మన మిషన్తో పాటు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి హీటింగ్ డైలో హీటర్లు ఇలా కనెక్షన్ చేయబడి ఉంటాయి. సో 2 డైలు 2 హీటర్లు కనెక్షన్ చే కంట్రోల్ బాక్స్ ఇచ్చి ఉంటాయి. సో మిషన్ కొనుక్కున్న తర్వాత మనకి ఇలాంటి స్విచ్ బోర్డు కూడా మన మిషన్తో పాటే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో మనము ఈ మిషన్లో ఈ సెమీ ఆటోమేటిక్ డబుల్ డై హైడ్రాలిక్ మిషన్లో మనం ప్లేట్లు ఎలా ఏ విధంగా తయారు చేయొచ్చు, ఈ స్క్వైర్ టైప్ ప్లేట్స్ ఎలా తయారు చేసుకోవచ్చు, ప్లస్ మనం ఇలాంటి సర్కిల్ ప్లేట్స్, రౌండ్ ప్లేట్స్, బఫే ప్లేట్ ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది మీకు క్లియర్గా వర్కింగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బాగా వినండి. సో దయచేసి ఒకే మనిషి 2 రకాల ప్లేట్ ఏ విధంగా తయారు చేయొచ్చు అనేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి అందరూ ఈ వీడియోలో చివరి వరకు చూడవలసిందిగా కోరుతున్నాను. వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ పేపర్ కప్స్. ఇప్పుడు మనం ఈ చూస్తున్న మిషన్లో ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో ఓన్లీ మనం పేపర్ ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. కానీ ఈ మిషన్లో ఎలాంటి పేపర్ కప్పులని, పేపర్ టీ కప్పులని, కాఫీ కప్పులని, టిఫిన్ ప్లేట్స్ని తయారు చేసుకోలేము. ఓన్లీ బఫే ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకుంటాం. అలాంటి ఎలాంటి బఫే ప్లేట్స్ అంటే స్క్వైర్ టైప్ బఫే ప్లేట్స్ కానీ లేదంటే రౌండ్ ప్లేట్స్ బఫే ప్లేట్ కానీ తయారు చేస్తే, ఇప్పుడు ఈ షీట్ వచ్చేసి 10x12 మొత్తం ప్లేట్ షీట్, 13x13 షీట్ ఉంటుంది. ఈ షీట్ని మనం ఈ విధంగా మనము ఈ షీట్ని ఈ విధంగా డైలో ఇలా పెట్టేసి
మనము ఈ గేర్ ఉంటుంది ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ గేర్ అంటే ఇలా ఉంటుంది. ఈ గేర్ ని మనం ఎదికి పుష్ చేయడం మనం ఇలా వెనక్కి పుష్ చేయడం వల్ల పైకి వెళ్తుంది. పైకి వెళ్ళిన తర్వాత కంపల్సరీగా 1-2 సెకండ్లు ఆగవాలి. సో మరొక షీట్ తీసుకొని ఇలాంటి బబుల్ ప్లేట్ షీట్ తీసుకొని ఇలాంటి షీట్ తీసుకొని మనం ఇదే డైలో మనం సర్కిల్ రౌండ్ డైలో ఇలా పెట్టేసి మనము ఈ గేర్ ఇలా గేర్ ఉంటుంది. ఈ గేర్ని వెనక్కి లాగడం వల్ల మనకు డై పోతుంది. కంపల్సరీ 1-2 సెకండ్లు ఆగాలి. ఆగిన తర్వాత ఈ 2 సెకండ్లు ఆగాం కదా ఇదే లివర్ని మనం ముందుకు పెట్టడం వల్ల ఇలా ముందుకు పెట్టడం వల్ల మనం అనుకున్న ప్లేట్ ఏదైనా ఏ ప్లేట్ అనుకున్నామో మనం స్క్వైర్ టైప్ ప్లేట్ అనుకున్నాం కాబట్టి ఈ స్క్వైర్ టైప్ ప్లేట్ ఇలా ఉంటుంది. సో మనం 1-2 సెకండ్లు ఆగడం వలన మనకు ఇలాంటి డెప్త్ ప్లేట్ నీట్గా కటింగ్ అయ్యి నీట్గా వస్తుంది. సో ఈ ఈ ప్లేట్నే మనం స్క్వైర్ టైప్ ప్లేట్ బఫే ప్లేట్ అంటే ఎక్కడ కానీ బ్యాక్ సైడ్ ఎలాంటి క్రాక్లు కానీ ఎలాంటివి బ్యాకులు కానీ ఎలాంటి. సో ఈ విధంగా మనము బఫే ప్లేట్ స్క్వైర్ టైప్ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఇదే ఇదే టైలో మనం ఆర్డర్ పెట్టాం కాబట్టి ఈ లివర్ని వెనక్కి తిండడం వల్ల మనకు సర్కిల్ ప్లేట్ మనకు ఇలా తయారవుతుంది. మరొక షీట్ తీసుకొని మనకు వేరే వేరే మల్టీ కలర్ షీట్ ఇలా ఉంటుంది. ఇలాంటి షీట్ మనము స్క్వైర్ డై బఫే ప్లేట్ స్క్వైర్ డై బఫే ప్లేట్ డైలో మనం ఇలా షీట్ పెట్టేసి మనకి ఇలా పెట్టేసుకొని లివర్ ఏ గేర్ ఇలా ఉంటుంది. ఇలా గేర్ని వెనక్కి లాగడం వల్ల మనం కంపల్సరిగా 1-2 సెకండ్లు ఆగవాలి. ఆగిన తర్వాత మరొక సర్కిల్ ప్లేట్ మనకు రౌండ్ ప్లేట్ కావాలంటే మరొక షీట్ తీసుకొని ఇదే డైలో మనం పెట్టేసుకునే మనం గేర్ని వెనక్కి ఇలా లాగడం వల్ల 1-2 సెకండ్లు ఆగింది. సో ఇంకా 1-2 సెకండ్లు ఆగిన తర్వాత మనం స్క్వైర్ డై స్క్వైర్ బఫే ప్లేట్ అయినా లివర్ ఈ గేర్ని ఇలా లాగడం వల్ల మనం ప్లేట్ ఈ విధంగా ఎలాంటి క్రాక్లు లేకుండా ఎలాంటి జామ్లు లేకుండా ఎలాంటి లేకుండా నీట్గా ప్లేట్ తయారవుతుంది. సో ఈ విధంగా ఈ ప్లేట్ వచ్చేసి మనకు 12x12 సైజ్ ఉంటుంది. సో మార్కెట్లో హెవీ డిమాండ్, మార్కెట్లో బాగా డిమాండ్ ఉంటుంది. ఇక్కడ ఇదే ఇవన్నీ మళ్ళీ ఇదొక షీట్లో తీసుకొని మనం సిల్వర్ కలర్ షీట్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ షీట్ తీసుకొని సో మనము ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఈ షీట్ని ఇందులో పెట్టేసుకుని మనము ఇక్కడ ఏరి ఇలా షీట్ లాగే 1-2 సెకండ్ లాగే వల్ల ఇక్కడ మనం సర్కిల్ డైలో బఫర్ ప్లేట్ డైలో ఇలా మనము ఇలా ప్లేట్ మనం తయారు చేస్తాం. సో మనం మనకు సిల్వర్ షీట్ తీసుకొని మనము ఇక్కడ సిల్వర్ డైలో మనము సిల్వర్ షీట్ తీసుకొని ఇలా సిల్వర్ షీట్ తీసుకొని ఇలా డైలో పెట్టేసుకొని మనము ఇక్కడ మనం స్క్వైర్ డైలో బఫే ప్లేట్ ఎలా తయారు చూద్దాము అంటే ఇలా మనము స్క్వైర్ డైలో బఫే ప్లేట్ ఇలా తయారు చేస్తాం. మరొక షీట్ తీసుకొని మనము ఇలా స్క్వైర్ షీట్ తీసుకొని మనం షీట్ ప్లేట్ ఇలాంటి సర్టిఫికేట్ రౌండ్ ప్లేట్ తయారు చేస్తాం. సిట్టింగ్ ప్లేస్ కూడా ఇదే మిషన్లో డైలీ మార్చుకోవాలి. ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ మనం సిట్టింగ్ ప్లేస్ మనకు స్క్వైర్ టైప్లో కూడా మనం అన్ని చోట్ల మనం సర్కిల్ ప్లేస్ ఇస్తామో
మనం టైం మార్చుకొని మనం స్టీక్ ప్లేస్ సిటింగ్ ప్లేస్ కూడా మనం స్క్వేర్ డైలో పెట్టేసుకొని మన స్క్వేర్ డైట్ సిటింగ్ ప్లేస్ కూడా మనం తయారు చేసుకోవాలి. అదేవిధంగా మనకు 2 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ సర్కిల్ ప్లేస్ రౌండ్ కలర్ డైలు డైలు మార్చుకొని మన స్టీక్ ప్లేస్ కూడా ప్లేస్ అన్ని చూద్దాం. సర్కిల్ ప్లేస్ రౌండ్ ప్లేస్ చూసినారా, మనం కై మార్చుకొని మనము సిటింగ్ ప్లేస్ కూడా మనము ఈ విధంగా సిటింగ్ ప్లేస్ కూడా మనం తయారు చేసుకోవాలి. ఈ వెరైటీగా ఉంటుంది అనేసి మీకు అవగాహన కోసం అందరం చాలా నీట్గా వస్తుంది. స్క్వైర్ ప్లేట్లో మనం బఫే ప్లేట్ కనుక సిటింగ్ ప్లేస్ కూడా మనం తయారు చేసుకోవాలని మీకు ఒక అవగాహన అండర్స్టాండ్ కోసము చూపించడం జరిగింది. డబుల్ డై సెమీ ఆర్మిక డబుల్ డై విషయంలో మనము స్క్వైర్ ప్లేట్ ఇలాంటి స్క్వైర్ డై ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనము స్క్వైర్ డై ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం సర్కిల్ ప్లేట్స్ ఈ సెమీ ఆర్మిక హైడ్రల్ డబుల్ డై విషయంలో మనం స్క్వైర్ డై ప్లేట్స్ అయితే నిజానికి 5, 10, 15 ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు, 15 ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. అదే సర్కిల్ ప్లేట్స్ అయితే నిజానికి 5, 10, 15 ప్లేట్స్ మనము సర్కిల్ ప్లేట్స్ రౌండ్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఈ సెమీ ఆర్మిక హైడ్రల్ సరికొత్త ప్లేట్స్ మనం స్క్వైర్ టైప్లో సర్కిల్ ప్లేట్స్లో మీకు అందుబాటులో ఉంటాయి. సో మీకు ఇంకా ఏదైనా కొత్త విషయాలు కావాలనుకుంటే సంప్రదించండి. వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్. ఇప్పుడు మనము పేపర్ ప్లేట్లు ఏ విధంగా తయారు చేయొచ్చు, ఏ మిషన్లో తయారు చేయొచ్చు అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనం చూస్తున్న మోడల్ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డైక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్. ఈ మిషన్లో మనము సరికొత్తగా మార్కెట్లో ఇంట్రొడ్యూస్ చేసే ప్లేట్ స్క్వైర్ టైప్ ప్లేట్స్. ఈ స్క్వైర్ టైప్ ప్లేట్స్ ఎలా ఉంటాయంటే 4 సెగ్మెంట్స్ ఆధారంగా ఉంటాయి. సో ఇలాంటి ప్లేట్స్ మనము ఇలాంటి డైలో పెట్టి మనము ఇలాంటి స్క్వైర్ ప్లేట్ తయారు చేయొచ్చు. ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ వచ్చేసి మనము ఇలాంటి ప్లేట్ డైలో పెట్టి మనం ప్లేట్ తయారు చేయొచ్చు. సో మనము ఈ స్క్వైర్ టైప్ బఫే ప్లేట్స్ డై ఉపయోగించి మనం స్క్వైర్ టైప్ ప్లేట్స్ ఈ దాన్ని తయారు చేయొచ్చు. ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ అంటే రౌండ్ ప్లేట్స్ అంటే బఫే ప్లేట్స్ ఇలాంటి డైలో పెట్టి మనం ప్లేట్ తయారు చేయొచ్చు. సో మనము షీట్ అనేటివి ఎలా ఉన్నాయంటే ఈ షీట్ వచ్చేసి మనము 13x13 సైజ్ ఉంటుంది. ఈ సైజుకి వచ్చేసి మనకు 12x12 ప్లేట్ తయారవుతుంది. సో ఈ ప్లేట్స్ అనేటివి మనము ఈ నిమిషానికి 5, 10, 15 ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అది ఆపరేట్ చేసే ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుంది. ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ వచ్చేసి షీట్ వచ్చేసి మనకి 13x13 షీట్ ఇలా ఉంటుంది. ఈ షీట్ వచ్చేసి మనకి నిమిషానికి ప్లేట్ తయారైతే 12x12 ప్లేట్ తయారవుతుంది. నిమిషానికి 5, 10, 10 ప్లేట్లు మనం ఆపరేట్ చేసే ఆపరేటర్